శాతం మహిళలు ఉన్నారు, కానీ అన్ని రంగాల్లో మహిళలు వెనకబడిపోయారు. ఇవి ఒకప్పుడు ఉపన్యాసాలకే పరిమితమైనటువంటి మాటల్ని కార్యాచరణలో పెట్టినటువంటి వ్యక్తులు ఆ రోజు ఎన్టీ రామారావు గారు, తర్వాత నేనని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా మహిళలు బాగా చదువుకోవాలి. నేను ఫ్యామిలీ ప్లానింగ్కు ముందుకు పోదామని చెప్పి ఆలోచించాను. అప్పుడు నాకు చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పారు, ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఒకప్పుడు, ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసాం, అది వేరే విషయం, అవి కూడా నేను మాట్లాడతాను. ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ముందుకు పోతామంటే అందరూ నాకు చెప్పింది, అంత ఈజీగా కాదు, ఇండియాలో పేదరికం నిర్మూలిస్తేనే ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్తారు, ఆడబిడ్డలు బాగా చదువుకుంటేనే చైతన్యం వచ్చి ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్తారు, ఈ రెండూ జరిగినప్పుడు కుటుంబ నియంత్రణ సాధ్యమని చెప్పారు. నేను అప్పుడు ఆలోచించినప్పుడు ఈ మూడు ఒకేసారి పనిచేస్తే తప్ప ఫ్యామిలీ ప్లానింగ్ సాధ్యం కాదు. జనాభా పెరుగుతుంది, ఆటోమేటిక్గా పేదరికం పెరుగుతుంది, మహిళలు వస్తారు, మళ్ళా చదువులు వెనకబడిపోతారు. కాబట్టి మూడు ఒకేసారి అడ్రస్ చేయాలనుకుంటే నాకు పూర్తిగా సహకరించింది డాక్రా సంఘాలు సహకరించారు, బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. దీంట్లో మీరు ఒకసారి చూస్తే ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారికి ఒక ఆలోచన, మహిళలు అన్ని రంగాలలో పైకి రావాలి, దానికి ప్రధానంగా ఉండవలసిన చదువు. అందుకే తిరుపతిలో ఆయన మహిళా విశ్వవిద్యాలయానికి నాంది పలికారు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సౌత్ ఇండియాలో లేదు, ఇండియాలో కూడా అప్పటికి రాలేదు, తర్వాత ఒకటి రెండు వచ్చాయి, కానీ మొదటిసారి మహిళలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం క్రియేట్ చేసిన వ్యక్తి, నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది ఆయన స్ఫూర్తి. ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే అంతవరకు ఆస్తిలో సమాన హక్కు లేదు మహిళలకి. తల్లిదండ్రులు ఎట్టాలి, మీరు కూడా ఆలోచిస్తారు అదే మరిగా. మీరు కూడా ఆలోచించి ఎప్పుడెప్పుడు పెళ్ళిళ్ళు చేసి వేరే వాళ్ళ చేతుల్లో పెడితే మన భారం తగ్గిపోతుంది, మనకు బాధ్యత ఉండదని ఆలోచిస్తూ ఉంటారు. మీ తల్లిదండ్రులు అట్నే ఆలోచించారు, మీరు తల్లిగా కూడా అది ఆలోచిస్తున్నారు ఇప్పుడు కూడా. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించి కాదు, మహిళలకు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో సమాన హక్కు ఉండాలి, ఐదు మంది పిల్లలుంటే, ముగ్గురు ఆడపిల్లలుంటే అందరికీ సమాన హక్కు ఇవ్వాలని మొట్టమొదటిసారి దేశంలో చట్టం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రెండే కాదు, చదువు, అదే మరిగా ఆస్తి, ఆర్థిక స్వావలంబన. మూడో విషయం ఆయన ఆలోచించింది, రాజకీయాల్లో కూడా మహిళలు రావాలి. అంతవరకు రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత లేదు. ఫస్ట్ టైం 8% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టి అది ఈరోజు 1/3కి వచ్చిందంటే ఆ రోజు ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి తప్ప ఇంకోటి కాదు. ఈ మూడు విషయాలు కూడా, విద్య, అదే మరిగా ఆర్థిక స్వావలంబన, మూడోది రాజకీయ ప్రాధాన్యత, అక్కడితో స్టార్ట్ అయింది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను ముఖ్యమంత్రి తర్వాత ఇంకో కొద్దిగా ఆలోచించాను. మీరందరూ కూడా చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన, పెద్ద అయితే భర్తల పైన, ముసలి వాళ్ళైతే మళ్ళా పిల్లల పైన ఎప్పుడున్న డిస్కషన్ కూర్చుంటే మీరు మహిళలు మీకేం తెలియదు, మీరు గమనండి, మేము చేస్తాం కదా అని నిర్లక్ష్య ధోరణి. దాంతో మీకు కూడా తెలిసినా కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఇంకొక పక్క మీరు వంటింటికే పరిమితం కావడం, కుటుంబ పోషణకే పరిమితం కావడం, కడాన మీకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా పోవడం. 10 రూపాయలు కావాలంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి, భర్తను అడగాలి, లేకుంటే తదిని అడగాలి, లేకుంటే పిల్లల్ని అడగాలి. ఇంకొక పక్కన మీరు ఎక్కడన్నా బయట పోవాలంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి, అదే మగవాళ్ళకి పర్మిషన్ అవసరం అలా. వాళ్ళు ఎక్కడ తిరిగి రావచ్చు మీకు చెప్పక్కర్లేదు, ఎప్పుడైనా వస్తారు, కానీ మీరు మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు నేను ఆలోచించింది, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుకునే విధంగా ముందుకు పోవాలని డాక్రా సంఘాలు తీసుకొచ్చి ఆ ప్రేరణ తీసుకొచ్చాను. ఆ రోజు నేను ఆలోచించి ఒకటే ఆలోచించాను, అన్ని సమస్యలకు పరిష్కార మార్గం
మనం చూపెట్టాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. కొంతమంది నన్ను అడిగారు, మీరంతా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెడుతున్నారు, అదే మరిగా కాలేజ్ సీట్లు పెడుతున్నారు, వాళ్ళు మెరిట్ ప్రకారం వస్తున్నారు, దీంతో 50-60% కూడా మహిళలే వస్తున్నారంటే పర్వాలేదు, ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురయ్యారు కాబట్టి ఇప్పుడు 60-70% వచ్చినా అది బ్యాలెన్స్ అవుతుందని మొత్తం పెట్టాను. కడాన మీకు ఒక ఆత్మగౌరవాన్ని, అంటే మీరు కూడా ఏ పనన చేయగలుగుతారని ఆలోచించడానికి నేను ఆర్టీసీలో కండక్టర్లుగా డ్రైవర్లుగా కూడా ఆ రోజే నేను రిజర్వేషన్లు పెట్టాను, పోలీసులు కూడా రిజర్వేషన్లు పెట్టాను. అప్పటికి పోలీసుల్లో కూడా పెద్ద రిజర్వేషన్స్ ఉండేటి కాదు, 1/3 పెట్టాం. ఈరోజు ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్లు అయితే చాలా బాగా పనిచేస్తున్నారు, క్యారెక్టర్తో పనిచేస్తున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు. ఇంకా డ్రైవర్లు మాత్రం రాలేదు, ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. బస్సులో కూర్చుంటే స్టీరింగ్ పట్టుకుంటే బస్సు పోతుంది కాబట్టి ఒకప్పుడు నడపాలంటే కష్టం, ఇప్పుడు నడపాలంటే చాలా సులభం. తొందరలోనే మహిళా డ్రైవర్లు కూడా పెద్ద ఎత్తున వస్తారు, దానికి అనుమానం లేదు. ఇప్పుడు ఆటోలు ట్యాక్సీలకు వస్తున్నారు, రేపు ఇవి కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ రోజు డాక్రా సంఘాలు మీరు చూస్తే ఒకరి కోసం అందరం అనే స్ఫూర్తిని తీసుకొచ్చాం. ఈరోజు మీరు ఆ రోజు తీసుకొచ్చిన స్ఫూర్తి, మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తాను, మీరు 10,000 రూపాయలు చేస్తే 10,000 రూపాయలు ఇస్తాం. అదే మరిగా ఆ రోజు మీటింగ్లు పెట్టి ఎప్పటికప్పుడు మీరు చర్చలు చేసుకుని ఆ చర్చల ద్వారా ఏమేం చేయాలి. నేను ఎంతవరకు వెళ్ళానంటే ఎవరైనా తాగుబోత హస్బెండ్ ఉంటే ఆయన ఎట్లా మార్చాలి, మీ దారికి ఎట్ట తేవాలి. అదే మరి కుటుంబంలో పిల్లల్ని ఎట్లా చదివించాలి, మీరు సమర్థవంతమైన నాయకత్వం గ్రామంలో ఏ విధంగా ఇవ్వాలి, మీరు ఒక నీతివంతమైన పాలన రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేర్పించాం. కడాను కొన్ని ఇళ్ళలో అత్తామామలు కూడా వేధిస్తూ ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నాయి, అది కూడా నేర్పించేవాళ్ళం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, కుటుంబ వ్యవస్థ భారతదేశానికి ఒక గొప్ప వరం, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇప్పుడే కాదు భవిష్యత్తు కూడా. ఈరోజు మనం డబ్బులు సంపాదిస్తాం జీవనోపాధి కోసం, డబ్బులు సంపాదించిన తర్వాత సరి అయిన కుటుంబం లేకపోతే ఆనందం ఉండదు, రోజంతా కష్టపడతాం. సాయంత్రం ఇంటికి వచ్చే భార్య భర్త పిల్లలు కలిసి భోంచేస్తే ఉండే ఆనందం, మీరు కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఇంట్లో ఎవరు లేకపోతే అది ఒక దెయ్యాల కొంపగా ఉంటుంది. మనుషులు ఉండరు, రోబోస్ ఉంటాయి. ఇప్పుడు జపాన్లో మనుషులు లేరు, కొంతమందికి సర్వ్ చేయాలంటే వాళ్ళు ఒక రోబో పెట్టుకొని ఏమైనా ట్యాబ్లెట్ తేవాలన్నా ఏం కావాలో తెచ్చే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి మానవ సంబంధాలు చాలా ముఖ్యం. ప్రపంచంలో ఉండే అత్యంతమైనటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ, ఆ కుటుంబ వ్యవస్థ భారతదేశం యొక్క సొంతం, ఇది ఎక్కడా లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఆనందం ఉంది, హ్యాపీనెస్ ఉంది. అందుకే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ డాక్రా సంఘాలు, ఈరోజు నేను గర్వపడుతున్నా, 950,000 సంఘాలు ఉన్నాయి, 98,000 మంది పేద మహిళలు ఇందులో సభ్యులుగా ఉన్నారు, మెప్మా కానీ డాక్రా కానీ. అదే మరి 35,600 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి, మండల సమాఖ్యలు 811 ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంత శక్తివంతమైన ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఏదీ లేదు. అంటే 1 కోటి మంది సభ్యులుండే ఏకైక వ్యవస్థ ఈ డాక్రా సంఘాలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పుట్టుక మన చేతుల్లో లేదు. ఇది బుద్ధా చెప్పిన కొటేషన్ అని చెప్తున్నా, భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. దీన్ని అంబేద్కర్ గారు 100,000 సార్లు మోర్ దెన్ 1 లాక్ టైమ్స్ పఠనం చేశాడు, ప్రతిరోజు గుర్తు చేసుకున్నాడు. ఈరోజు మీరు చూడండి, మహాత్మా గాంధీ, ఆయన పుట్టుక ఆయన చేతుల్లో లేదు కానీ ఆయన ఒక మహాత్మా అయ్యాడంటే అది ఆయన చేసిన సాధన.